వెల్కమ్ టు 9 కేఎంఎస్ న్యూస్ టీవీ. కేబుల్ బ్రిడ్జ్ పోలీసును ప్రారంభించిన పోలీస్ కమిషనర్. కరీంనగర్ పట్టణంలో అత్యంత సుందరంగా ఆకర్షణీయంగా సుమారు 200 కోట్లతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని గత జూన్ 21న తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించిన విషయానికి విదితమే. కరీంనగర్ పట్టణానికి మణిహారంగా ఉన్న ఈ కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభించిన రోజు నుండే కరీంనగర్ పట్టణవాసులనే కాకుండా చుట్టుపక్కల వారిని కూడా విపరీతంగా ఆకర్షించడంతో ప్రజలు ప్రతిరోజు వేలాది మంది ఈ కేబుల్ బ్రిడ్జిని సందర్శించడం జరుగుతున్నది. దీనివల్ల కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం కలగడం మరియు వేలాది మంది సందర్శకులు ప్రతిరోజు రావడం వల్ల ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున వాటిని దృష్టిలో ఉంచుకుని శనివారం నాడు కరీంనగర్ కమిషనర్ శ్రీ ఎల్ సుబ్బరాయుడు కేబుల్ బ్రిడ్జి పోలీసుని ప్రారంభించడం జరిగింది. కేబుల్ బ్రిడ్జి పోలీస్ కి ఒక ఎస్ఐ ఆధ్వర్యంలో సిబ్బందిని, ఒక ఇన్నోవా వాహనం మరియు 2 మోటార్ సైకిళ్లతో పాటు ఇతర సామాగ్రిని కూడా ఈ సందర్భంగా అందించడం జరిగింది. వీరు కేబుల్ బ్రిడ్జిపై పెట్రోలింగ్ చేస్తూ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మరియు అక్కడికి వచ్చే మహిళలు మరియు బాలికలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాహనాలు రద్దీ పెరిగిన సమయంలో క్రమబద్ధీకరించుటకు మరియు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్రీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ, మన కరీంనగర్ కి మణిహారంగా ఉన్న కేబుల్ బ్రిడ్జి పరిసరాలను ఆకర్షణీయంగా ఉంచవలసిన బాధ్యత సందర్శకులకు కూడా ఉన్నదని తెలియజేస్తూ ఈ క్రింది సూచనలను పాటించవలసినగా తెలిపారు. కేబుల్ బ్రిడ్జి సందర్శించే వేలాది మంది సందర్శకులు ఐస్ క్రీములు, చాట్ మరియు ఇతర తినుబండారాలు తిని బ్రిడ్జి పైన పడివేయడం వల్ల చెత్త పేరుకుపోయి కేబుల్ బ్రిడ్జి ఆకర్షణ దెబ్బతినే అవకాశం ఉంది. సందర్శకులు తినుబండారాలు మొదలైన వాటిని ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా చెత్త కోసం నిర్దేశించిన డస్ట్బిన్లను మాత్రమే వినియోగించవలెను. కేబుల్ బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో ఉన్న బటర్ఫ్లై ఐలాండ్ మరియు కేబుల్ బ్రిడ్జి జంక్షన్ వద్ద ఉన్న ఐలాండ్ ఇతర ఐలాండ్ పైన ఫోటోలు దిగుతూ కనిపిస్తున్నారు.